அந்தம் தந்தோலம் அதரும் தந்தோலம் அசலி தீகாரம் அதிலி சிவபானம் சந்தியா ராகாலன்னு பந்துல தாகின வேலா बंट्रोल पेट्रोल लेकुंडा सर इंजन आपचे तोसुकेल्लिपोवडमे ऑफिस सर हाईटेक सिटी लो हाईटेक सिटी लो कट्टप्पा सॉफ्टवेयर सॉल्यूशंस खर्चर कट्टप्पा को विग्गिपेट्टरा कट्टप्पा को विग्गिपेट्टरा పాట వల్ల చూసానే ఎగ్గలేదు పాట కూడలేదు కనీసం పెళ్లి కూడలేదే కట్టప్పకి పాప కదా ఒక్క విగ్గు 100 రూపాయలు పడితే ఎగ్గు వచ్చేస్తది మై నేమ్ ఇస్ పోసా కట్టప్ప సాఫ్ట్వేర్ సొల్యూషన్ కి ఎండే ఒక్క రాల పంచోల్టీ లేదు నీ పేరెంట్ మర్చిపోయాను సర్ రాజు సర్ రాజే రాజు అప్పల రాజు అప్పల రాజు అదేద పెద్ద అనిల్ అంబాని అన్నకు చెప్పావా कल्याण मध्य लिकेन रे मटन मीदे सर आफीस भोजन सत्रम पद वे कट साली सारी सर अपलराज गारु विषय अम्मा चूडगा वेल्लिंदा सर अरे कंग्रेट सर थैंक यू अंडी एवडा अम्मा कल्याण गारु कल्याण गारु चेसुकुंटा सर मीरु నాకు మీరే సెట్ చేయాలి కళ్యాణి నేను ఎలా సెట్ చేస్తా సార్ కళ్యాణిని ఏం సార్ ఏదో పిల్లని సెట్ చేయమని ఫీల్ అయిపోతారు సార్ ఒక అమ్మాయిని చూస్తే మనం మాట్లాడకూడదు సార్ పవిత్రంగా ఉండాలి మనసు మంది ఎప్పుడు మీరేంటి కొత్త మాట్లాడుతున్నారు ఏంటి కొత్తగా కొత్త కొత్త పదాలే వాడుతున్నారు ఏంటి పవిత్రం గీతురని ఏం సార్ రిజైన్ చేస్తున్నారా సారీ 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 సార్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం పిచ్చి ఒక లవ్ లెటర్ రాసి పెట్టో చిన్న పట్టింది సార్ కళ్యాణ్ నిన్ను ఇష్టపడడం ఏంటి అమ్మే మంచిది కాదు రోజు కొడుతో తిరుగుతది ఏంటి కళ్యాణ్ గురించి తక్కు తక్కు మాట్లాడుతానువ్వో ఏమనుకున్నా నువ్వు సార్ ఇంకా అమ్మాయిని మనం అలా చూడకూడదు సార్ అబ్బా నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఇవన్నీ కానీ నిన్ను ఇంతగా లవ్ చేస్తున్నానంటే అప్పుడు నీ నడుం మీద పుట్టుమచ్చ చూసే కళ్యాణి పోస కళ్యాణి పోస బాగుందిగా ఆ ఇంకో పోస మర్చిపోయి సార్ ఏంటిది ఎర్రి పోస ఎర్రి పోస అమ్మా నా పిల్లనికి నేను లవ్ లెటర్ ఇవ్వను ఏం సార్ ఈ లవ్ లెటర్ ఇచ్చాను కళ్యాణి గారు మీరు ఇవ్వాలి సంసారానికి పనికి రాకుండా చేస్తా ఏంటి సార్ మ్యాటర్ ఏంటి ఇంతకి కళ్యాణ్ ఎవరు అనుకుంటారా అమ్మాయి నా లవర్ అని చెప్పబోతున్నా వద్దు నా లవర్ అని చెప్పండి గ్రేదర్ మీకు గ్రేదర్ కళ్యాణి నా భార్యరా స్టార్ట్ చేసాడు రైడ్ చెప్పాలరా అది గెటప్ సీన్ కాదు పెద్ద డ్రామా ఆర్టిస్ట్
ఆయన తీసుకొచ్చిన గెటప్ సీన్ అని పెద్ద నేమ్ ఇచ్చేవాడికి నాగబాబు బుల్లితెరస్ కమలాసన్ అని చెప్పారు. రష్మి తర్వాత అందరు ఉన్నారు బాగా దేహే చూసాగా ఏం ఉండదు హైప్ కోసం తప్ప ఏం చేయలేడు కల్లో కూడా హైప్ ఇడికి రష్మి కల్లో కొట్టినట్టు వచ్చింది. అరే కృష్ ఏ కల్లో కొట్టిందిరా? కల్లో అంటే ఈ కల్లో కాదు, కళ్ళు మూసుకున్నాకు వచ్చే కల్లో కొట్టింది. హలో డాక్టర్ చూపించాలి మళ్ళీ మనం. సరే టిఫిన్ ఏం చేశారు? నేను ఇడ్లీ చేశాను, దోశ చేశాడు. నువ్వేం చేస్తా నాకేం తెలుసు? మెక్డానల్డ్స్ నాకు శాండ్విచ్ చెప్పండి. శాండ్విచ్ దానికిరా? మీరంటే నార్మల్ పీపుల్, మీరు ఏది తిన్నా పర్లా. నేను కాబోయే హీరో అంటరా? డైట్ ఆ గ్లామర్ మెయింటైన్ చేయాలి నేను. ప్లీజ్ అమ్మ, ఆంటీ 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 ప్లీజ్ మార్చొద్దండి, ప్లీజ్. చాలా మార్చేస్తున్నారు రా, చాలా మార్చేస్తా చూడు. ఎవరు బాధ్యత, ఎవరు చూస్తారు సిట్టు? నేను హీరో పరిగ్రహనా చేయని అమ్మ, అందుకే మీకు కలుతున్నాను అని చెప్పాను ఎప్పటి నుంచో. రే పెగ్గేస్తారా? ఏది మంది ఏది? నేను పెగ్గేస్తారా అన్నా, నా దగ్గర మందు ఉంది అనలేదు. హీరోలాగా ఉంటారా? డబ్బులు ఇవ్వచ్చు కదరా. మీరేదో తెచ్చుకోండి, నాకు మట్టికి రెడ్ వైన్ ఇంపోర్టెడ్. రెడ్ వైన్ ఎందుకు రా? హీరో కదరా. సుధీర్ వీళ్ళు మాట్లాడద్దురా, రేపు మనసుకి మనమే చూసుకున్నాం, ఎవరు చూడరు. పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్, షారూఖ్ ఖాన్ ఫేస్ కట్, ప్రభాస్ బాడీ, మహేష్ బాబు కలర్, ఇంకేం కావాలి? నాకు నువ్వన్నా ఆడని ఇష్టం లేదు, ఎలా చెప్పాలి బయటికి? నేను అదిరా ఫ్రెండ్షిప్ అంటే అదిరా, ఆమె చూసి నేర్చుకోరా. ఇద్దరు ఇష్టం లేదని చెప్పాడు ఇద్దరు. సరే సీను నువ్వు చెప్పరా, నీకు నేను ఇష్టమా రాంప్రసాద్ గారు ఇష్టమా? రాంప్రసాద్ సీన్ గారు చేస్తా, ముగ్గురుగా చేస్తా ఈవెంట్ అని చెప్పి ప్రతిసారి ముగ్గురుగా మాట్లాడతాను రా, అది నా ఫ్రెండ్షిప్ అంటే. చంద్రన్న నువ్వు ఏదో స్కిట్ చేసారంట కదా, డబ్బులు పంపించు. సరేరా, రాంప్రసాద్ ఇష్టమా నేను ఇష్టమా నీకు? అటెండ్ చూస్తున్నారా? ఒరే రష్మిని కనుక్కుందాం, ఎవరి ఇష్టం చెప్పమంటదా అని చెప్పి నాడు చూసారు. రగిలోపి కూడా వేస్తారే. ఏరా ఎడగెళ్తున్నారు? నేను జాగింగ్ వెళ్తున్నాను రా. నేను జిమ్కి వెళ్తున్నాను రా. నేను మంది తెచ్చుకోవడానికి వెళ్తున్నా. సరే అలా నేను ఇక్కడ ఉంటాను. రావా? లేదురా, నేను కాబో హీరోని కదా, మార్నింగ్ వస్తే డాక్ సర్కిల్స్ వస్తాయి. నువ్వు దేనికి వచ్చావు? వాటర్ అయిపోయింది కదా, వీళ్ళు అడుగుదామని వచ్చారా? దేనికి వచ్చావు? వీడు యాక్చువల్ వాటర్ అయిపోయిందని చెప్పి వచ్చాడు అక్కడికి, బకెట్ తీసుకోకుండా వచ్చాడు. బకెట్ తీసుకుందామని చెప్పి వచ్చాను. నువ్వు దేనికి వచ్చావు? అంటే వీడు బకెట్ తెచ్చాడు కదా, దానికి బొక్క పడ్డదని చెప్పడానికి వచ్చా. నువ్వెందుకు వచ్చారా? ఆ కన్నోడు బకెట్ ఇది కాదు, వేరేది, అది చెప్పడానికి వచ్చా. వీడికి లెటర్ రాసావు నువ్వు? అయ్యో లేదండి. నాకు లేదే. ఈడికి